వెనకటి ముచ్చట తమ చిన్ననాటి అనుభవాల్ని, జ్ఞాపకాల్ని, వారు చేసిన వృత్తులను, వారి స్థితిగతులను మనతో పంచుకోవడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ. వారిని అడిగి తెలుసుకుందాం, రండి. నమస్తే. నమస్తే. ఏం పేరు? పేరు? నా పేరు తాటికొండ పరశురాములు. తాటికొండ పరశురాములు. ఓకే. ఎవరు? లింగారెడ్డిపల్లి. లింగారెడ్డి అంటే సొంత ఊరు? ఇదే. ఇదే. ఇక్కడే నాన్న వాళ్ళది కూడా అందరు ఇక్కడే. ఇక్కడనే. ఓకే. ఏమన్నా చదువుకున్నారా? చదువుకోలే. మొత్తానికే? మొత్తానికి చదువుకోలేదు. అంటే బడికే పోలేదా? బడికే పోలే. ఎందుకు మరి? అప్పుడు అలసిక పరిస్థితి బాగాలేదు. అంటే బడి అంటే భయమా? భయం లేదు. మరి ఎందుకోలే? జీతాలు ఉంచారు. జీతాలు ఉన్నారు. జీతాలు ఉంటే మరి అంటే బడికోవాలని ఇప్పుడు అనిపించలేదా? ఇంట్లో బడిపోతే ఇంట్లో పొట్టకు వెళ్ళదు కదా. మీరు బడిపోతే ఇంట్లో పొట్టకు వెళ్ళదు. ఎందుకు అంటే నాన్న అమ్మ పని చేస్తులే కదా. పని చేసిన వాళ్ళు గదే ఇంటికాడ బయకాడ మక్క కర్రలు తవ్వుకుంటూ ఎడ్ల కాసుకుంటూ వాళ్ళే ఉండు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ బళ్ళు ఉన్నాయి కదా? ఉన్నాయి, ఉన్నాయి. లైట్గా ఫీజు అయితే ఏం కట్టలేదు కదా. ఇప్పుడు అంటే ఈ తరం వాళ్ళకు ఇప్పుడు లక్షలలో ఫీజులు కట్టాలి. అప్పుడు మీ అప్పుడు అది గవర్నమెంట్ బళ్ళు మొత్తం ఫ్రీయే. ఫ్రీ కానీ ఇంట్లో వెళ్ళక. మీరు ఎందరు మొత్తం అన్నదమ్ములు? మేము ఐదుగురం, ఒక చెల్లే. ఓకే. పెద్ద ఎవరు? మా అన్నదం. పేరు? ఏం పేరు? ఎల్లయ్య. తర్వాత? నేను. నా తర్వాత? రాజెల్లయ్య. తర్వాత రాములు. తర్వాత శంకర్. తర్వాత ఎల్లవ. చెల్లకి అట్లా మీ అమ్మ నాన్నకు తెలవకుండా ఏమైనా కొనిచ్చారా మీరు? మేమా? ఆమెను మాలిక కష్టపెట్టలే. కష్టపెట్టలే? పెట్టలే. ఆడపిల్లని? ఆడపిల్ల. మేమే మేమే జీతాలు ఉండి ఆమెను ఇంటికాడ చదివించినాం. చదువుకుంది చెల్ల? ఎంతవరకు చదువుకుంది? అప్పుడు 3-4 చదువుకుంది. మీరు చదువుకోకుండా మాత్రం ఆడపిల్లని చదువుకోండి. చదివించిన. మీకు ఎంత జీతం ఇచ్చేది మరి? మాక నెలకు 2 బుట్ల జొన్నలు, 2 బుట్ల వడ్లు. 2 బుట్ల జొన్నలు, 2 బుట్ల వడ్లు. వడ్లు ఏడంతాలు ఏడాదికి. మరి పైసలు ఇవ్వకపోయేదా జీతం? పైసలు ఇతరు 1,000-2,000 ఇతరు. ఏది నెలక? నెల కాదు అవి అవి మళ్ళా మనం జీతం వెళ్ళిపోయినాడు మళ్ళీ కట్టాలి వాళ్ళకి డబ్బులు. డబ్బులు అంటే ఇది ఎన్ని నెలలకి ఇతరు అట్లా? 1,000 అంటే ఎన్ని నెలలకు? సంవత్సరం దాకా. సంవత్సరానికి 1,000 రూపాయలు? సంవత్సరం దాకా 4 బుట్లు. ఆ పైసలు మళ్ళీ మిత్తుతో ఇవ్వాలి వాళ్ళకు చెడు కబలకు. సంవత్సరానికి అంటే నీకు 4 బుట్లు వడ్లు ఇచ్చేది? వడ్లు ఇచ్చేది. కానీ 1,000 రూపాయలు మనం బాకీ కింద తీసుకు. బాకీ? బాకీ. బాకీ అంటే అప్పుడు మిత్తి తీసుకున్నారా? మరి మిత్తి తీసుకుపోరు. ఇవి ఇవ్వాలి, 1,000 రూపాయలు తిరిగి ఇవ్వాలి. ఇవ్వాలి. బాగా కష్టం. అంటే అంటే ఇప్పుడు అంటే అన్ని రకాలుగా మనకు వడ్లు బియ్యం ఉన్నాయి. మరి అప్పుడు ఇట్లా ఏం తిండి 10 కిలు? ఏంది కదే మగజొన్నలు, వాడ మగజొన్నలు వేసుకోవాలి, తవ్వుకోవాలి మనమే. అప్పుడు మందులు ఇక్కడి అంతే. మందులు బెందులు ఏం లేవు. పంట పండించుకోవాలి, అవే కోసుకోవాలి, అవి విడిచి తినాలి అంతే. అవి సరిపోతే చెల్లల దుంపగడ్డలు తిందాం. దుంపగడ్డలు? దుంపగడ్డలు అంటే అవి ఇప్పుడు ఉన్నాయి? ఇప్పుడు ఇప్పటికి ఉన్నాయి దుంపగడ్డలు. చుట్టూ దుంపగడ్డ. దుంపగడ్డలు అవి ఉడకబెట్టాలి. ఉడకబెట్టి పొట్టు తీసుకొని తినాలి పిండి లోపడిది. లేకపోతే శిల్పకాయలు, అప్పుడు శిల్పకాయలు తెంపుకొచ్చుకోవాలి, కాల్చుకొని తినాలి. సీతపల్లకాయలు కాల్చుకొని తింటే మంచిగా ఉంటుందా? పవర్శ ఉంటుంది. అంటే పండు పెట్టుకుంది వాటిని? పండ్లు 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 మక్క పెడదాము. పొద్దాక గోల కడిగి పోయి అవి కాల్చుకొని కట్లేరుకు వచ్చి కాల్చుకొని తిందాము. కాల్చుకొని తింటే మంచిగా ఉండేది. మంచిగా ఉంటుంది. మళ్ళీ ఏమేతురు పంటలు? ఏమున్నది? కందగడ్డ. కందగడ్డ? కందగడ్డ. కందగడ్డ ఊరంగానే తవ్వుకొని ఉడకబెట్టుకొని తినాలి. కందగడ్డ ఇప్పటికి కూడా అమ్ముతారు కదా? ఇప్పుడు పండుగ వస్తుంది కదా. కందగడ్డ ఎక్కువ ఏం పంటలు అంటే కూరగాయలు ఎక్కువ ఏం పండించేది? కూరగాయలు ఎక్కడి సార్? కూరగాయలు ఏం లేవు. మోటార్లు కొట్టలేడాలి ఎక్కడి? అంతే. ఎడ్లు మోటార్లు కొట్టాలి. కూరగాయ చెట్లుగా కూరగాయ చెట్లు వారించుకోవాలి. ఒక దొయ్య కొద్దిగా ఇంట్లో మందం 50 బుట్లు 60 బుట్లు పండించుకోవాలి. ఎందుకు అప్పుడు అంటే ఈ మోటార్లు అంటే కరెంటు లేక? కరెంటు లేదు అప్పుడు. కరెంటు లేక కష్టాలు. కష్టాలు. కరెంటు లేదు. కరెంట్ లేక వ్యవసాయం చేయకపోయి వ్యవసాయం చేయదు. అవే మూట ఎడ్లు ఇడవాలి, మళ్ళీ ఆ 2 గుంట ఆ గుంట దున్నుకోవాలి, నాటేసుకోవాలి. అంటే తిండి మందం పండించుకోవడానికే తప్ప అది ఇంటిల్ పది కష్టపడాలి. ఇంటింటి అప్పుడు ఇవి మూట ఇవి కరెంట్ ఎక్కడి, పెట్టుబడులు ఎక్కడి, ఏవి లేవు. ఎట్లా మరి ఈ ఊరు నుంచి ఆ ఊరు కావాలంటే ఎట్లా నడుచుకుంటా పోయేదా మీరు? ఎట్లా ఏం నడుచుకున్నాడు? ఏమైనా మేము ఊరు ఎప్పుడైంది పోదాం, పోతే సిద్ధిపేటకు లేకపోతే నేను గడపాలి. వేరే ఊరికి అంటే హైదరాబాద్ అడ్డు పోలేదా? మేము పోలే. చుట్టాలంటే చుట్టాలంటే నడుచుకుంటున్నాయి. నడుచుకుంటున్నాయి. మీరు చిన్నప్పుడు అంటే ఎక్కువ జాతరలకు వెళ్ళిరా?
జాతరలు బాగా జరిగాయి. జాతరలు ఇక్కడే చూసినాం. ఏ జాతర? మన శరవే తీర్థం. శరవే తీర్థం. ఏం కొనుక్కుందరు మరి జాతరలో? ఏడ మళ్ళా పొద్దాకా ఎద్దకాడి పోయి ఆంధ్రప్రకాయ ఆంధ్రప్రదేశ్లో ఎత్తురు. ఆంధ్రప్రదేశ్లో అయితే అవి ఆంధ్రప్రకాయ ఎండకు చిత్తిపోవు. అవి ఏరు కసుకుందాం విత్తులు అమ్ముకుందు. అమ్ముకొని వాడు పైసలు రెండు పైసలు ఇస్తూ పైసలు రెండు పైసలు ఇస్తూ అవి నడుముకు అప్పుడు జాలి జాలి ఉండే నడుముకు జాలి ఉండు నడుమికి జాలి జాలి ఆ జాలిలో పెట్టుకుందాం పైసలు పైసలు వాడి పోయి పేలాడ ముద్దలు జాతరలో పోయి జాతరలో పోయి పేలాడ ముద్దలు లేకపోతే బుడాలు మా దగ్గర ఎక్కడ బిడ్డ పైసలు అందరు పోతే దోస్తులు తోడు పోయిరా చూసిరా? చూసిరా అంతే. పైసలు అయితే లేవు. అప్పుడు కట్నం కింద ఏం తీసుకున్నావు? కట్నం ఏమీ వేయలే. అదేంది కట్నం ఎక్కడది? ఎందుకు కట్నం? తిండికి కష్టమే. కట్నం ఎక్కడది? తిండికి కష్టం అయితే కట్నం ఇయ్యలే. అంటే ఏమన్నా వాచ్? వాచ్ లేదు, ఏం లేదు. సైకిల్? వాచ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు యాటలు లేవు, బీటలు లేవు. వాళ్ళకి ఏమైనా బంగారం పెట్టుకున్నారా? కట్నం కింద లేదు. ఏది లేదు. ఏది లేదు. ఏం పెట్టలేదు. బట్టలు పెట్టినా? పెళ్లి బట్టలు. పెళ్లి బట్టలు పెట్టి. పెళ్లి బట్టలు ఏం పెట్టింది నీకు అప్పుడు గుర్తుందా? ఇవే ఒక అంగీ ఒక దోతి. పాయింట్ వేయలే? పాయింట్ వేయలే. ఎందుకు నువ్వు దోతులు? ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి అంటే పాయింట్ అలవట్లేదా? లేదు. నెక్కర తొడుగు ఉంటి. ఇక నెక్కర మేకలు మెల్లె మెల్లె ఈ పై దోతులు కట్టడం నేర్చుకున్నా. ఇక బైక్ అయి ఉంటి. అంటే అప్పుడు పాయింట్లు కూడా ఉన్నాయి కదా? పాయింట్లు ఉన్నాయి కానీ అవి గుట్టించడానికి పైసలు కావాలన్నాయి. కుట్టియడానికి పైసలు అయితేనే దోతి కట్టుకున్నావు? అట్లా అలవాటైందా? ఎప్పుడైనా పాయింట్ వేసుకోవాలనిపించిందా? పాయింట్ వేసుకున్నా. పాయింట్ కూడా వేసినావు? వేసినా కానీ ఏమన్నా నడమంతరాన్ని వేసిన వేసి మళ్ళీ దానికి ఒక వారం పది కిలో వేసి మళ్ళీ ఇడిచేసిన. ఎందుకు అట్లా? దానికి అలవాటు పల్లె. నేను పల్లె పల్లె పాయింట్కి అలవాటు పల్లె. దోతిని కంఫర్ట్ ఉంది. కంఫర్ట్. ఇప్పుడు అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు టీవీ ఉన్నది. ఉన్నది. కావాలంటే సినిమాలకు వెళ్తాను. మరి మీ అప్పుడు మీరు టీవీలో చూసిరా? టీవీలో ఎక్కడి అక్కడి కరెంట్ కరెంట్ లేపా. రేడియోలు? రేడియో రేడియో ఉండు. ఏమో అన్న ఎప్పుడైనా చిన్నది కొనుక్కోవచ్చు. రేడియో హిందూ అను పాటలు పెట్టు. పాటలు పెట్టినప్పుడు హిందూ ఎక్కడ ఎంతకి? ఏ హీరో అంటే ఇష్టం? ఏ హీరో ఇష్టం? ఏ హీరో ఎప్పుడు? ఇక అదే మన ఎన్టీ రామారావు. అప్పట్లో ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నాయా? ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ప్రేమ అదే అదే పెళ్ళిళ్ళు. నువ్వు ఎవరన్నా ఇష్టపడ్డావా? ఎవరు? నువ్వు? నేను ఇష్టపడలే. ఎందుకు మరి? ఇక భార్య ఉన్నది కదా, మళ్ళీ ఇష్టపడు. ఎందుకు అంటే భార్యగా పెళ్లి కాకముందు ఎవరన్నా ఇష్టపడ్డావా? ఏ పెళ్లి అయినాక చూద్దామా. భార్యను ఒక ఆమె 20 ఏళ్ళు అయ్యేదాకా నేను ముట్టుకోలే. ఏంటండి? 20 ఏళ్ళు అయ్యాక ముట్టుకోలే. 20 ఏళ్ళు అయ్యాక ముట్టుకోలే. నీకు నీకు పెళ్ళి ఎప్పుడు అంటే ఆమె వయసు ఎప్పుడు? అప్పుడు 15 ఏళ్ళు ఉన్నది. 15 ఏళ్ళు ఉన్నది. నువ్వు 5 ఏళ్ళు ఇక మీరు అంటే మరి ఎట్లా అక్కడ ఇక్కడనే ఉండేదా? అంటే ఆమె వచ్చు వచ్చు ఓ వారం ఇటు నువ్వు వారం తల్లిగారు దొరకపోదురు. తెల్లండి వచ్చి మా బాబు పక్కన పండుకోను. అంతే. అప్పుడే మరి నీకు పెద్దోళ్ళు నీకు చెప్పిరా? చెప్పాలి. మీ వాళ్ళే అని ఇట్లా చెప్పాలి. 20 ఏళ్ళ దాకా మీరు అట్లే ఉన్నారు. ఆమె వాళ్ళ దగ్గరే పండు. మా అందరం మేము పండు. ఇది పెద్ద విషయం మరి. మా అందరం మేము పండు. అంటే అప్పుడు అట్లా ఉండే విలువలు. ఇప్పుడు నీకు అప్పటి తరానికి ఇప్పటి తరానికి ఏమనిపిస్తుంది? మీ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పటిదే మంచిగా అనిపిస్తుంది కానీ ఏ ఇప్పుడు ఎంత అంత ఇప్పుడు ఏంది కుక్కల కానీ అది అధ్వానం అయిపోయి. ఎట్లా? కుక్కల కానీ అధ్వానం అయిపోయారు. ఇప్పుడు 15 ఏళ్ళకి చదువులు చేపట్టి టీవీలు చేపట్టి సెల్ ఫోన్లు చేపట్టి అంతే చేయబట్టి అంత అధ్వానం అయిపోయింది. అధ్వానం అయిపోతుందా? లేచిపోడు లేచిపోడు విడుతున్నారు కదా. టీవీ సినిమాలు పెద్ద పెద్ద ఫోన్లు ఇవి బట్టే లేచిపోడు. ఇవి చేయబట్టి బాగా చెడిపోతారు. చెడిపోతారు అంతే.